ఆరుగాలం శ్రమించి పంట పండించిన తెలంగాణ రైతన్నలకు చివరికి కన్నీరే మిగులుతుంది. కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తీసుకెళ్తే సకాలంలో కొనడం లేదు. రోజుల కొద్దీ కొనుగోలు సెంటర్ల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్దే వరిధాన్యం తడిసిపోతుంది. దీంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని మిల్లర్లకు తరలించకుండా ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. దీనివలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కొండపల్లి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారం పట్ల కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల ఇవాళ ధాన్యం ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలలో తడిచి ఇవాళ రైతు నిండా మునిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఐకేపీలో ఒకసారి తూకం అయిపోయిన తర్వాత ఈ మళ్ళా మిల్లర్లు కోత విధిస్తే అది ఎవరు బాధ్యత వహించాలో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలా ధాన్యం దడిచిపోతా ఉంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలనే ఇలా ధాన్యం నిండా మునుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద తడిచిపోయిన ధాన్యంతో సహా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.